శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయ విజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గురు భీ నమ నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు వ్యాపారాలలో లాభం పొంది సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటారు దేని దానికేనండి అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి రాబడి పెరగడం కానీ లేదంటే వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో మంచి లాభాలు జరగడం కానివ్వండి డబ్బు సంపాదన పెరగడం కానివ్వండి ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే అంటే ఆటోమేటిక్గా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు కూడా వస్తాయి అంటే ఒకదానికి ఇంకొకటి లింక్ అయిపోతుంది అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఎక్కువగా ఈ శ్రావణ మాసం నుండి వీళ్ళకి ఎక్కువగా అదృష్టం మొదలుగాబోతుంది మేషరాశిలో పుట్టినవారు కానీ వృషభ రాశిలో పుట్టినవారు కానీ రాశిలో పుట్టినవారు కానీ సింహరాశిలో పుట్టినవారు కానీ ఈ నాలుగు రాశులలో పుట్టినట్టు వారు సొంత గృహను నిర్మించుకోవాలన్న కళ వారు నెరవేరబోతుంది వాళ్ళకి ప్రతి ఒక్క మానవుడికి ఉంటుందండి ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది సొంతగా ఇల్లు నిర్మించుకోవాలి మనదనుకున్నట్టుగా ఉండాలి మీరు నమ్ముతారన్న మరో ఎంత ఏడుస్తూ నా దగ్గర ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు వాళ్ళకు ఉండడానికి ఇల్లు రెండు హౌజే ఆ రెండు హౌజులో ఉన్నారు రెండు రోజులో ఉన్నారు భగవంతుడు ఏం చేశాడో ఏంటో ఆ భగవంతుడి కరోనా ఏంటి కటాక్షమైంది దురదృష్టమో అదృష్టమో ఏదో జరిగింది కర్మ వీళ్ళు చిన్న కూతురు చనిపోయేదండి పాపం రోజు రోడ్ యాక్సిడెంట్ చనిపోతే చనిపోతే పోస్ట్ మార్టంకు యాక్సిడెంట్ అయితే పోస్ట్మార్టంకి పంపించారు పోస్ట్ మార్టంకి పంపించేసి ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకురావాలి కదా ఇంటికి తీసుకొస్తే వీళ్ళు ఓనర్స్ ఏం చేశారు పాపం ఇంటికి గేట్ లాక్ వేసుకొని వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు తెలుసుకున్నారు అంటే తీసుకొచ్చేది మళ్ళీ ఎక్కడ తీసుకొస్తారు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి బహుశా వీళ్ళకు సంబంధించిన బంధువులు వాళ్ళు చుట్టాలు ఎవరు వాళ్ళు కూడా ససే అనడం ఈ ఎంత అదంటే అంత ఇబ్బంది పడ్డారండి అందుకే మనిషి జీవించినందుకు జన్మించినందుకు ఫస్ట్ మనకు కావాల్సింది ఒక గృహం మాత్రమే దాంతోనే ఇక మీరు ఏదైనా ఒక పూట భోజనం తక్కువ తినైనా కూడా ఆ పైసా పైసా కూడా పెట్టుకుని కూడా ఒక ఇల్లు మాత్రం ఒకటి ఉండాల్సిందే కంపల్సరీ మనిషికి కావాల్సింది ఏంటండి కూడు గూడు గుడ్డ ఈ మూడేనా మనిషి జీవితం ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి ఈ మూడే మాన మానవ కూడా కావాల్సిందే కాబట్టి దీనికోసమే మన ప్రయత్నం మన ఆరాటం మన ప్రయత్నం ఈ సంపాదన దేని గురించి అండి వీటి ఈ మూడు గురించే కాబట్టి ఇవి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే ఇవన్నీ అతను చెప్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి వాడు ఎవడో కూడా దుర్మార్గుడు ఉన్న పరిస్థితి తెలుసుకొని అలా వాస్తవానికి ఏంటంటే నేను తరపత్ర గ్రంథాలలో చదివానండి చదివానండి దీనిలో నా దగ్గర కొన్ని వేల వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి మా గురుగారు వీటిని డూప్లికేట్లుగా మాకు అందించాడు ఎందుకంటే మేము తొమ్మిది మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాను పద్దెనిమిది మంది శిష్యులు ఈ పద్దెనిమిది మందికి ఇవన్నీ తాళపత్రాలు వాళ్ళు ఇవ్వడానికి ఉండవు అందుకే నాకు డూప్లికేట్స్ పంపించారు మేము తయారు చేసుకున్నాం ఆ గురువుగారు రాసిచ్చారు వీటిని తాళపత్ర గ్రంథాలలో ఏం చూపెడుతుందంటే మనిషికి మనిషి ఎప్పుడైతే సహాయం చేయడో నేర్చుకుంటాడో తను ఇబ్బందులలో ఉండి తనకు ఇబ్బందులలో ఉంటే ఆ ఇబ్బందులలో ఉన్నటువంటి వ్యక్తికి మా మోరల్ సపోర్ట్ ఎప్పుడైతే కలిగిస్తాడో అది అది వెయ్యి రేట్లో తనకి లాభాన్ని తీసుకొచ్చి పెడతదని నిజమండి ఒకతను యాక్సిడెంట్ అయ్యి పడి ఉంటే వాళ్ళకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడంట అతను చేస్తే అతను ఏం చేశాడంటే ఆ లక్ష రూపాయలు యూజ్ చేసుకున్నాడు తర్వాత నేను ఇస్తా ఇస్తా అని చెప్పేసి అసలు ఇవ్వకుండా పోయాడండి అండి అది ఇది అని చెప్పేసి ఆ ఇల్లు కాల్ చేసి పరా రై వెళ్ళిపోయాడు ఆ లక్ష రూపాయలు అంటే అవసరానికి ఆదుకున్నటువంటి వ్యక్తిని నువ్వు మోసం చేశావు అర్థమైంది కదా ఎవరు వంద మంది ఉంటారు వంద మందిలో ఎవరికైనా భగవంతుడు కల్పిస్తాడు ఇప్పుడు మన మనం మన దృష్టిలో పుట్టి మన ఆలోచనలో పుట్టి వారికి సహాయం చేయడం కాదు ఆ భగవంతుడిని మనసును మార్చేసి ఆ టైంలో ఇప్పిస్తాడు డబ్బును ఇప్పించినప్పుడు ఇప్పించారు కానీ అతను నిర్వర్తించుకోలేదు కదా తన ధర్మాన్ని తనకు ఆపాడుకోలేకపోయాడు కదా భగవంతుడు కలిపించాడు నీకు తను ఇవ్వడం గొప్పతనం కాదు భగవంతుడు అతని మనసును మార్చి ఇప్పించడం గొప్ప నిలుపుకోలేదు వాడు పరారైపోయాడు అక్కడ నుండి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయాడు ఇతను బాధపడ్డాడు అయ్యో ఎంత పని చేస్తేనే డబ్బులు ఇచ్చి మళ్ళీ నాకు ఇవ్వకుండా అయిపోయాయి వెళ్ళిపోయే అవసరానికి ఇంకొకసారి ఎవరిని ఆదుకోవద్దు అనే ఒక ఆలోచనలో అతనికి వచ్చేస్తుంది అక్కడ వెళ్ళిపోయే భగవంతుడు చూశాడు వీనికి ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి లక్షకు పది లక్షలు వచ్చే మార్గాన్ని ఆ భగవంతుడే నీకు కల్పిస్తాడు మళ్ళీ కోల్పోయేవని మాత్రం అనుకో మంచి కార్యమే నువ్వు నీ కర్తవ్యం నిర్వర్తించావు కానీ నువ్వు లాస్ అయ్యావు కానీ నీకు వేరేట్ల లాభాన్ని తీసుకొచ్చి పెడతాడు భగవంతుడు ఆయనే కల్పించాడు కదా ఆయనే ఇప్పించాడు మరి ఆయనే నీకు డబ్బులు కూడా ఇప్పించాలి అని చెప్పేసి ఒక అతనికి వైండ్ షాప్ టెండర్ దక్కింది ఒకసారికి గవర్నమెంట్ దానిలో కాంట్రాక్ట్ వర్క్ దొరికి దొరికింది సపోజ్ చెప్తున్నానండి నేను కొన్ని కొన్ని విషయాలు ఇట్లా వస్తాయన లాభాలు నన్ను వాడు ముంచి వెళ్ళిపోయాడు సార్ కానీ నాకు నేను అయినా కూడా నేను కష్టపడి ఈ రకంగా ఇట్లా పైకి వచ్చానని చెప్పేసి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు భగవంతుడు సర్వాంతర్యామండి ఒక మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి వంద మంది చూస్తారు వంద మందిలో ఇద్దరే సాయం చేస్తారు అయ్యో ఆపండి అతను కొన్ని వాటర్ తాగేయండి అంబులెన్స్కి ఫోన్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ కనుకొని వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడం కానీ అందరు చూస్తూ వెళ్తారు చూస్తూ వెళ్తారు కానీ సహాయం చేసేవాడు ఒకరిద్దరే ఉంటారు ఆ ఒకరిద్దరిని ఆ భగవంతుడే పంపిస్తాడు వాడు మనసును మార్చేసి అక్కడ కూర్చో అక్కడికి వచ్చే విధంగా చేస్తాడు ఇదంతా భగవత్ కృపనండి అందుకే భగవంతుణ్ణి ఎప్పుడు కూడా ధ్యానిస్తూనే ఉండండి మనసులో సంకల్పం చేసుకుంటే ఎక్కువగా ఆరాధిస్తూనే ఉండండి ఎప్పుడు నీ కుటుంబం గురించి నీ ఫ్యామిలీ గురించి నువ్వు కోరుకోకండి ఇతరులు బాగుపడాలని కోరుకోండి అప్పుడు ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు కలిగిస్తాడు పక్కన ఉన్నవాడు ఐఏఎస్ అధికారి అయితే నీకెందుకండి కుళ్ళు ఇటు పక్కకు ఉన్నవాడు కోట్లు సంపాదించి భూములు జాగాలు కొనుక్కుంటే నీకెందుకండి కుళ్ళు ఆ కుళ్ళు కుతంత్రం అనేది నీ మనసులో ఉండే స్వార్థ ఈర్ష్య ఇవన్నీ బయటికి పంపించండి వాడు కొంటే రేపు పొద్దున నీకు ఏదైనా సమస్య అవసరం ఉంటుంది వాడు డబ్బు ఉన్న వాడైతేనే నువ్వు వాడిని డబ్బులు అడిగితే వాడు నీకు డబ్బు సహాయం చేస్తాడు నీ పక్కకున్నవాడు దరిద్రుడైతే నీకు దరిద్రం వచ్చినట్టే నువ్వు నువ్వు దేం చేయలేవు నీ పక్కకును ఇటు పక్కకు దరిద్రం ఇటు పక్కకు దరిద్రం ఉన్నది వాళ్ళకే పరిస్థితులు ఇక నీకేమి ఇస్తారు నువ్వు దరిద్రుడు అయిపోతావు అందుకే కూడా బాగుపడుతుంటే ఇంకా ఎదగాలి ఇంకా నెంబర్ వన్ పొజిషన్కి ఎదగాలని మనం కోరుకోవాలి సరే ఒకటా ఒకనొక టైంలో ఎప్పుడైనా మనకు ఉపయోగపడడం అది ఆలోచించి మనం ముందుకు అడుగు వేయాలి సో నేను చెప్పేది ఏంటంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకునేటువంటి రాసులలో ఇటు వ్యాపారాలు బాగా కలిసి వచ్చి మంచి పొజిషన్కి వచ్చేటువంటి రాసులలో మేషరాశి వృషభ రాశి రాశి సింహరాశి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు అత్యంత అదృష్టవంతులండి జీవితంలో వీరు ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు ఆ టైం అనేది మీకు దగ్గర పడింది మీ పేరును ఒకసారి మంచి సంఖ్యాబరంలోకి మీరు మార్చుకొని చూడండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా అన్ని శాస్త్రాల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను సమస్య ఎంత పెద్ద సమస్య అయినా పర్వాలేదండి పరిష్కారం మన దగ్గర ఉంది మనం చేద్దాం ఖచ్చితంగా మీరు బాగుపడతారు నా నోటి వాక్కు మీకు ఫలిస్తుంది టైం వేస్ట్ చేసుకోకండి అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి బాగుపడండి పది మందిని బాగుపరచండి ఈ యొక్క సొంత గృహ నిర్మాణం లేనటువంటి వారికి ఈ సంవత్సరం నుండి వారికి అదృష్టం అంటే ఈ శ్రావణ మాసం నుండి అదృష్ట యోగం పడు పట్టబోతుంది సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఫైనాన్షియల్గా ఎదుగుతారు రావలసినటువంటి మొండి బకాయిలు కూడా చేతికందుతాయి రావాల్సినవి వస్తాయి కట్టవలసిన కడ కడతాము బ్యాంకుకు సంబంధించినటువంటి రుణాలు మీకు చేతికందుతాయి మీ వ్యాపారం అనేది కూడా దేదివ్యమానంగా నడుస్తుంది గత సంవత్సరాన్ని పోలిస్తే ఈ సంవత్సరంలో మీకు మంచి మార్పు అనేది కూడా తప్పకుండా ఉంటుందండి కాబట్టి ఇటు వ్యాపారాలు చేసుకొని అటు స్వతగా గృహ నిర్మాణం చేసుకొని చక్కగా జీవించే మార్గం అనేది కూడా మీకు ఆ భగవంతుడు ఏదో రూపంలో అన్వేషించి మీ చేతిలో పెట్టాడు కాబట్టి ఈ నాలుగు రాసులైనటువంటి మేషరాశి సింహరాశి వృషభ రాశి కన్యారాశి ఈ నాలుగు రాసులలో మీ రాశి ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో